సంగీతం సాహిత్యాన్ని మార్కెట్లో రేటు కట్టి అమ్ముకుంటున్న ఈ రోజుల్లో కూడా ఒకరు మాత్రం అందరికీ ఉచితంగా అందిస్తున్నారు. ఫిల్మ్ నగర్కు చెందిన పూర్ణిమ తాను నేర్చుకున్నది 10 మందికి పంచాలనే ఆశయంతో సమ్మర్ క్యాంప్ ఏర్పాటు చేశారు. సంగీతం నేర్చుకోవాలనుకునే వారికి ఉచితంగా శిక్షణ అందిస్తున్నారు. అటు చిన్నారుల కోసం ప్రత్యేక కార్యక్రమాలు రూపొందించారు. స్కూల్స్కు హాలిడేస్ రావడంతో చిన్నపిల్లలు కూడా సంగీతం నేర్చుకునేందుకు ఉత్సాహం చూపిస్తున్నారు. వైట్ హౌస్ లో అను మ్యూజిక్ కల్చరల్ అకాడమీ పేరిట మాస్టర్ పూర్ణిమ 1995 నుంచి సంగీతం క్లాసులు చెప్తున్నారు. పూర్ణిమ ఒక్క రూపాయి కూడా ఆశించకుండా సంగీతంలో శిక్షణిస్తున్నారు. నేర్చుకోవాలనే తపన ఉండి పరిస్థితుల ప్రభావంతో నేర్చుకోలేకపోయిన వారికి ఈ అకాడమీ ద్వారా సంగీతం నేర్పిస్తున్నారు. ప్రస్తుతం కర్ణాటక సంగీతం ఫండమెంటల్స్, భక్తి గీతాలు, లలిత గీతాలు, శ్లోకాల్లో తర్ఫీదునిస్తున్నారు. ఇక్కడే కాకుండా అమీర్పేట కమ్మసంగం, మణికొండ, ఫిలిం నగర్ ప్రాంతాల్లో సైతం శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నామని పూర్ణిమ చెప్తున్నారు. ప్రతి సంవత్సరం ఈ వేసవి సెలవుల్లో 25వ తారీఖు నుంచి 31 మే వరకు నేను ఉచిత సంగీత శిక్షణ ఉచిత సంగీత శిక్షణ ఇస్తున్నాను. కర్ణాటక సంగీతం అడ్వాన్స్ లెవెల్ కోచింగ్తో పాటు బేసిక్స్, మళ్ళీ లలిత సహస్రనామం, శ్లోకాలు, అష్టకాలు, భక్తి గీతాలు, లలిత గీతాలు, ఇవి మెయిన్ నేను అన్ని టాపిక్స్లో తీసుకొని నేర్పిస్తుంటాను. అందులో భాగంగానే ఇక్కడున్న విద్యార్థినులు, హౌస్ వైఫ్స్, ముఖ్యంగా వాళ్ళు ఎంతో దూరాల నుంచి పనులన్నీ త్వర త్వరగా చేసుకొని ఈ క్యాంపుకి చాలా ఉత్సాహంగా పాల్గొంటున్నారు. ఇక ఇక్కడ నేర్చుకోవాలనుకునే వారికి డైరెక్ట్గా వచ్చి చేరే అవకాశం కల్పిస్తున్నారు. ప్రతిరోజు సాయంత్రం 5 గంటల నుంచి శిక్షణా కార్యక్రమం ఉంటుంది. గృహిణులంతా ఇక్కడికి వచ్చి ఎంతో శ్రద్ధతో నేర్చుకుంటున్నారు. సంగీతం బిజినెస్ గా మారిపోయిన ఇలాంటి రోజుల్లో కూడా పూర్ణిమ ఫ్రీగా క్లాసులు చెప్పటం సంతోషమంటున్నారు. బయట ఫీజులు చెల్లించలేని వారు సైతం ఇక్కడే నేర్చుకునేందుకు ఉత్సాహం చూపిస్తున్నారు. ఇక్కడ అనిమ్ మ్యూజిక్ అకాడమీ వారు ఫ్రీ కోచింగ్ పెట్టారండి. దానికి వచ్చి నేను ఇక్కడ సంగీతం నేర్చుకుంటున్నా. యాక్చువల్గా ఈ రోజుల్లో డబ్బులకు ప్రాధాన్యత ఇచ్చి, ఈ రోజుల్లో ఫ్రీ కోచింగ్ ఇచ్చి తల్లిదండ్రులకి ఈ ఎండాకాలంలో జడివాన్ లాంటి మాటలు చెప్పిన పూర్ణిమ గారికి నా హృదయపూర్వక నమస్కారాలండి. ఇక్కడ మేము ఎన్నో పనులున్నా సరే వదిలేసుకొని వచ్చి ఫ్రీ కోచింగ్ అని చెప్పి చిన్నప్పుడు నేర్చుకున్న సంగీతాన్ని ఇక్కడ నేర్చుకొని ఈ రోజు టీవీ ఛానల్లో పాట పాడగలిగామంటే అది మా మాయ ప్రోత్సాహమేనండి. మరోవైపు వేసవి కాలంలో చిన్నపిల్లల కోసం సమ్మర్ క్యాంపులు ఏర్పాటు చేశారు. ఏప్రిల్ 20 నుంచి మే 31 వరకు ఈ క్యాంప్ నిర్వహిస్తున్నామని పూర్ణిమ తెలిపారు. చిన్నపిల్లల వ్యక్తిత్వ వికాసానికి తోడ్పడే అన్ని రకాల ఆటలు, పాటలు, యోగా, డాన్స్, ఆర్ట్, పెయింటింగ్ నేర్పిస్తున్నారు. సంగీత పరిజ్ఞానంతో పాటు పిల్లలకి ఆధ్యాత్మిక విషయాలని సైతం పరిచయం చేస్తున్నారు. ఇప్పుడిప్పుడే మాటలు నేర్చుకుంటున్న చిన్నారులు కూడా ఎంతో చక్కగా పాటలు, పద్యాలు పాడుతున్నారు. సమ్మర్ లో ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించడం గర్వించదగిన విషయమని శిక్షణ తీసుకుంటున్న వారు చెప్తున్నారు. ఉచితంగా పలు అంశాలు శిక్షణ ఇస్తున్న పూర్ణిమను అంతా అభినందిస్తున్నారు. బ్యూరో రిపోర్ట్, స్టూడియో ఎన్ న్యూస్. సంవత్సరాల ప్రస్థానం పూర్తయింది. రైల్వే ఆధునిక హంగులతో పరుగులు పెడుతోంది. పొగలు కక్కుతూ బొగ్గు ఇంజన్తో మీటర్ గేజ్ పట్టాలపై పడిన రైలు భవిష్యత్తులో బుల్లెట్ రైళ్ల పట్టాలపై దూసుకుపోయే దిశగా వెళుతోంది. రైల్వే వ్యవస్థలో వచ్చిన మార్పుల నమూనాలతో కాచిగూడలో స్టేషన్ మ్యూజియాన్ని ఏర్పాటు చేశారు. ఈ మ్యూజియం